హైదరాబాద్ జట్టు సీఈఓ అయిన కావ్య మారన్ ఈరోజు చేసిన పనికి ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం షాక్ అయిపోయింది. హైదరాబాద్ జట్టు ఫైనల్లోకి రావటం దాదాపుగా 6 ఏళ్ల తర్వాత జరిగిన ఒక పెద్ద అద్భుతం. 6 ఏళ్ల వరకు కూడా హైదరాబాద్ జట్టు ఫైనల్లోకి అసలు రాలేదు. ప్లే ఆఫ్ నుంచి ఇంటి దార పట్టింది ఒక్కొక్కసారి లీగ్ మ్యాచెస్లో కూడా. అయితే ఇక మ్యాచ్ పూర్తయిపోయింది. హైదరాబాద్ జట్టు ఓడిపోయినప్పటికీ కూడా సిరీస్ అంతా కూడా, అంటే ఈ లీగ్ మ్యాచెస్ అంతా కూడా పోరాడింది, ఫైనల్ వరకు వచ్చింది, ఫైనల్లో కూడా పోరాడింది, ఓటమి పాలైంది. కానీ హఠాత్తుగా కావ్య మారన్న డ్రెస్సింగ్ రూమ్లోకి ఆటగాళ్ళ మధ్యకి వచ్చి చాలా ఎమోషనల్గా మాట్లాడింది. ఏమంది అంటే, నేను ఇప్పటి వరకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ కూడా T20 క్రికెట్ ఫార్మాట్ని మార్చేశారు, ముఖ్యంగా హైదరాబాద్ జట్టుకు సంబంధించి. ఎన్నో సందర్భాలలో బ్యాట్తోనూ బాల్తోనూ ఎంతో గొప్పగా రాణించారు. మీరందరూ కూడా ఇప్పుడు నా నుంచి దూరం అయిపోవచ్చు, కానీ తొందరలోనే మీ అందరినీ నేను మళ్ళీ కలుస్తాను. దయచేసి ఇలాగ మూడౌట్గా ఉండకండి. మీరందరూ చాలా బాగా చేశారు. మీరు ఇలాగా సాడ్గా ఉంటే నేను కూడా సాడ్గానే ఉంటాను. మీరందరూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నెక్స్ట్ లెవెల్ ప్రైడ్కి తీసుకువెళ్ళారు. అది నాకు ఎంతో గర్వకారణం. మీరు హ్యాపీగా ఈ ఫేర్వెల్ పార్టీ చేసుకోవాలి. మీరందరూ హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. ఇక ఫైనల్ మ్యాచ్ అన్నాక గెలుపు ఓటమి అనేది సహజం, ఎమోషన్స్ సహజం. కానీ మనందరం కూడా ఒక్క జట్టుగా ముందుకు వెళ్ళాము. ఇప్పటివరకు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా లెట్స్ లీవ్ ఆల్ దిస్ అండ్ మూవ్ ఆన్ అంటూ తను చెప్పిన మాటలు చాలా మెచ్యూర్డ్గా ఉన్నాయి. నిజానికి ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫైనల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదో ఒక జట్టు ఆడాలి, ఓడాలి, గెలవాలి. సో ఈసారి ఓడే వంతు SRHకి వచ్చింది, కానీ మేబీ నెక్స్ట్ టైం గెలవచ్చు. సో కావ్య మారన్ ఇదే విషయాన్ని తన ఆటగాళ్ళకి చెప్పడంతో ఆటగాళ్ళు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. మళ్ళీ మీ అందరినీ తొందరలోనే కలుస్తాను అంటూ తను ఆ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది.